ಮಹಾಬಲೇಶ್ವರ್ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಜಿಲ್ಲಾ ಭತ್ಕಲ್ ತಾಲೂಕಾಲೋ ಅರೇಬಿಯಾ ಸಮುದ್ರಪು ಒಡ್ಡುನ ಉಂಡೇ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಂ. ఉత్తర కన్నడ ప్రాంతంలో హోన్నావర్ జిల్లా జాతీయ రహదారి పక్కనే ఉన్న అరేబియా సముద్ర తీరాన నెలకొన్న ఈ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు కైలాసవాసుడే మురుడేశ్వరుడిగా కొలువుదీరాడు. ఈశ్వరునితో పాటు శివపరివారం ఇక్కడ కొలువుదీరడంతో ఈ ప్రదేశానికి ఇంతటి ప్రాశస్త్యం వచ్చింది. ఈ క్షేత్రానికి వచ్చే మార్గమంతా పర్యాటకులకు మధురానుభూతుల మూటే. ఈ ఆలయ దర్శనం కలకాలం మనతో ఉంచుకోవలసిన మధుర జ్ఞాపకం అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. బస్సు ప్రయాణంలో గాని రైలు ప్రయాణంలో గాని వస్తుంటే కనిపించే దృశ్యాలు వేగంగా మారిపోతూ వెనక్కి తరలిపోతాయేమో గాని మన మదిపేటికలో హత్తుకుపోతున్న అందమైన ప్రకృతి చిత్రాలు మాత్రం ఒక్క క్షణం కూడా మనల్ని విడిచిపెట్టిపోవు. ఇందుకు ఇక్కడి ప్రకృతి సాక్షి. ఇలాంటి సుందర సుమధుర రమణీయ దృశ్య జగత్తు కాలవాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి వారికి ముందుగా ఆలయం బయట చతుర్భుజుడైన పరమశివుని అతిపెద్ద విగ్రహం దర్శనమిస్తుంది. ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా చెబుతారు. ఇంతటి ఈశ్వర స్వరూపం మన దేశంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. మహాశివుని విగ్రహం కంఠానికి చేతులకు అల్లుకున్న నాగాభరణాలు, ఒకచేత త్రిశూలం, మరోచేత ఢమరుకం, మరో చెయ్యి చిన్ముద్రలో ఉండగా ఒక చేతిని మోకాలిపై వేసుకుని ధ్యానముద్రలో ఉంటాడు యోగమూర్తి. ఈయన్ను చూస్తే కైలాసంలో ఉన్న భావన కలుగుతుంది. ఈ విగ్రహం సమీపంలోని శివుడు తనకిచ్చిన ఆత్మలింగాన్ని రావణాసురుడు పశువుల కాపరైన పిల్లవాడికిస్తున్న శిల్పం, ఆ పక్కనే కొన్ని పశువుల శిల్పాలు కనిపిస్తాయి. శివుని విగ్రహం నెలకొని ఉన్న కొండ నుంచి కిందకు చూస్తే కనిపించే దృశ్యం మాటల్లో వర్ణించలేము. ఆ కిందనే ఆకాశం నుంచి జారిపడే గంగను జటాజూటల్లో బంధించేందుకు సిద్ధమవుతున్న పరమేశ్వరుని విగ్రహం దర్శనమిస్తుంది. పరమశివుని చెంతనే భగీరథుడు కూడా ముకుళితుడై ఉంటాడు. అక్కడి నుండి కొద్దిగా ముందుకు వస్తే ఆకాశాన్నంటుతున్నట్లుగా ఉన్న గాలిగోపురాన్ని తల ఎత్తి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ తరువాత ఇంత భారీ గోపురాన్ని ఆద్యంతం ముగ్ధ మనోహరంగా నిర్మించిన కళాకారులకు కృతజ్ఞతగా మనస్సులోనే నమస్కరించాలనిపిస్తుంది. ఈ రాజగోపుర శోభను చూస్తూ పులకాంకితులై గాలిగోపురం లోపల నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు.